హాయ్ ఫ్రెండ్స్, మనం సినిమాలో ఎగిరే పాముల్ని చూస్తూ ఉంటాం. లేదు అంటే నిజ జీవితంలో 1 మీటర్ లేదంటే 2 మీటర్ల కన్నా ఎక్కువ ఎగిరే పాముల్ని చూస్తూ ఉంటాం. అయితే హైదరాబాద్ నగరంలో ఎగిరే పాము కనిపించింది. ఇంతవరకు తెలుగు రాష్ట్రాల్లో కనిపించని ఈ పాము హైదరాబాద్లో కనిపించేసరికి ప్రజలందరూ జడుచుకున్నారు. షిటర్ కింద దాక్కున్న ఈ పామును ఫ్రెండ్స్ అండ్ స్నేక్ సొసైటీ వాళ్లకు పట్టుకొని సైనికపురిలోని సంరక్షణ కేంద్రానికి తరలించారు. విషపూరితమైన ఈ పాము ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలు, కొన్ని ఆసియా దేశాలు, పశ్చిమ కనుమలు, బీహార్, ఒడిషా, పశ్చిమ బెంగాల్లో కనిపిస్తూ ఉంటాయి. కాగా ఎగిరే పామును పట్టుకున్న ఫ్రెండ్స్ అండ్ స్నేక్ సొసైటీ సంయుక్త కార్యదర్శి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, గేషా మహల్లోని ఓ దుకాణంలో యజమాని తన హెల్ప్ లైన్ సెంటర్కి కాల్ చేసి వెళ్ళగా దానిని అక్కడ చూసిన వారు షాక్ అయ్యారు. అయితే అది రాకెట్ స్నేకా లేదంటే కోబ్రా అవ్వచ్చు అని వాళ్ళు భావించారు. కానీ తీరా చూసేసరికి అది ఫ్లయింగ్ స్నేక్ అని తెలుసుకున్నారు. కానీ తమ అంచనాలను పటాపంచలు చేసిన ఆ పాముని జాగ్రత్తగా పట్టుకొని సైనిక్ పూరిలోని తమ కార్యాలయానికి తీసుకుని వచ్చినట్టు చెప్పారు. ఆ తర్వాత ఆ పాముని సురక్షిత కేంద్రాలకి తరలించినట్టుగా తెలిపారు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.